చాలా మందికి చేతుల నుంచి పొట్టు రావటం, బెడ్ మీద ఉదయం లేస్తే ఇంత ఇంత పొట్టు పడిపోవటం, చర్మ సమస్యలని పుస్తకంలో పట్టీలో ఉంది, ఆ కషాయాలు అది వాడితే సరిపోతూ వస్తుంది. చాలామందికి క్రాక్స్ ఉంటాయి, ఈ పులుపుసులు పులుసులు వచ్చే వాళ్ళకి మడమల్లో అక్కడంతా చాలా డీప్ క్రాక్స్ ఉంటాయి, చాలా లోతుగా కాటు పట్టినట్లు, అవన్నీ బాగవుతాయి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం మొదలైంది, ఇళ్ళల్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మీ పిల్లలకు వస్తుందని పిల్లల్ని భయపెట్టించేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి రోగం లేకున్నా కానీ భయంతోనే సగానికి సగం ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఈ క్యాన్సర్కు సంబంధించిన 4-5 కషాయాలు ఉన్నాయి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ భయపెడుతున్నారు. కాబట్టి ఆ భయం పోవాలంటే ఈ క్యాన్సర్ సంబంధించిన కషాయాలు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తాటి బెల్లంతో చేసుకొని తింటే మీ క్యాన్సర్ మీ దగ్గరికి రాదు. సో భయపడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఇబ్బంది ఉంది, ఇక్కడ రాశారు ఇలాగా 1 ఇయర్ బ్యాక్ బాధపడ్డాను, మళ్ళా క్యాన్సర్ వస్తుందా, ఇవన్నీ మీకు దూరం కావాలంటే క్యాన్సర్ పట్టీలోని 16 నుంచి 20 క్యాన్సర్లు పుస్తకంలో వేరే సపరేట్గా పట్టీ చేశాము. సో మీరు దాన్ని చూసుకొని ఆ కషాయాలు సిరిధాన్యాలు, సింపుల్గా ఉంది, 5 సిరిధాన్యాలే ఉండేది, ఎక్కువేం లేవు, దాన్నే మార్చి మార్చి తినాలి అంతే, ఇంకేం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.